ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 18వ కీర్తన 27వ చరణము. శ్రమపడు వారిని నీవు రక్షించేదవు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడగు యెహోవా దేవుడే మనకు ఆశ్రయమును, మనకు దుర్గమును, మనకు కొండయు, మనకు కోటయై ఉన్నారు. మనము కష్టకాలములో ఉన్నప్పుడు, శ్రమ చేత నలగొట్టబడుతున్నప్పుడు, దీనస్థితిలో పడిపోయినప్పుడు, మనుషులందరూ మనలను చేయి విడిచినప్పుడు, అంతెందుకండి మనకు ఆప్తులైన వారందరూ మనకు దూరమైపోయి మనలను అనాథలుగా మిగిల్చినప్పుడు, మనము ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు, యెహోవాయే మనము నమ్ముకొనదగిన సహాయకునిగా మన పక్షమునందుండి మన శ్రమ దినములన్నిటిలో నుండి, మన కష్టకాలములో నుండి మనలను విడిపించి ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. మనం ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలు మనకు తోడుగా మన చెంతనే నిలిచి ఉండి ఆ చింతలన్నిటినీ తొలగించి ఆ శ్రమ యావత్తును దూరపరచి మనలను విడిపించి గొప్ప చేస్తారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనము ఎన్నో శ్రమలలో నలిగిపోతున్నాం కదా. ఒక పక్కన కుటుంబపరమైన సమస్యలు తలెత్తుతూ మనకు నెమ్మదిని కోల్పోవునట్లుగా చేస్తున్నాయి. ఒక పక్కన ఆర్థికపరమైన ఒత్తిడులు, అప్పుల భారం పెరిగిపోయి దినదినము ఎంతగానో సంకటపడుతున్నాము. ఈ రెండు చాలవన్నట్లుగా మరి కొందరికైతే రోగములు, బలహీనతలు, మానసికపరమైన రుగ్మతల చేత ఎంతగానో క్షీణించిపోతూ ప్రాణములను ఆయాసపరుచుకుంటూ ఉన్నారు. ఇవి చాలవన్నట్లు కొంతమందికి వ్యాపారంలో నష్టం ఎదురవుతుంది. ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఎంతో ఆశపడుతున్నారు, కానీ వారి వ్యాపారాలు దివాళా తీసే పరిస్థితులకు వచ్చేస్తున్నాయి. కొందరు నిరుద్యోగపరమైన సమస్యల చేత నలుగొట్టబడుచు ఉన్నారు. ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు, కానీ వారు చదివిన దానికి సరిపోయే ఉద్యోగాలు దొరకక, వాటికంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు చేయలేక ఎంతగానో కృంగిపోతూ నలిగిపోయిన దీనస్థితిలో ఉన్నారు. శ్రమలలో ఎంతగానో బాధపడుచు ఉన్నారు. ఇంకా బయటకు చెప్పుకోలేని అనేకమైన సమస్యల వలయాలలో చిక్కుబడిపోయి బయటపడే మార్గాలు తెలియక దినదినము మరింతగా క్షీణించిపోతూ ఉన్నారు. ఈ రోజున మన శ్రమలను చూచిన దేవుడు, మన దీనస్థితిని ఎరిగి ఉన్న దేవుడు, మన దురావస్థను చూచి ఆయన మన యందు లక్ష్యముంచి మనకున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి, ఈ శ్రమలన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించి రక్షిస్తారు. మంచి దేవుడు మరి ఈ వాగ్దానం నిశ్చయంగా నేడు మనందరి జీవితాలలో నెరవేర్చాలంటే మొదటిగా ఆయనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉండి వారి యందు దృష్టి ఉంచి ఆయన వారి శ్రమలలో నుండి వారిని విడిపించి విశాలమైన స్థలమునకు నడిపిస్తారు. మన పూర్వీకులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశపు దాస్యపు బ్రతుకు నుండి నిట్టూర్పులు విడుస్తూ తమ వేదనను బట్టి ప్రభుకి మొర్ర పెట్టగా, ఆ మొర్ర ప్రభు సన్నిధికి చేరింది కాబట్టి దేవుడు వారి దురావస్థను చూచాడు, వారి యందు లక్ష్యముంచారు, వారి యద్దకు దిగి వచ్చారు, వారున్నటువంటి బానిస బ్రతుకు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటటువంటి వాగ్దాన భూమికి నడిపించారు. మరి ఈ రోజున మన మొర్ర ప్రభు దగ్గరికి చేరుతుందా? మన మొర్ర ప్రభు దగ్గరికి చేరాలంటే మనము నిజంగా మొర్ర పెట్టాలి. నిజంగా అంటే అర్థమేంటి? యథార్థ హృదయముతో నిజాయితీగా భక్తి చేయాలి. మరి ఈ రోజున మొర్ర పెట్టే మనలో, ప్రార్థించే మనలో, కన్నీళ్లు పెట్టే మనలో నిజాయితీ ఉందా? నీతిగా భక్తి చేస్తున్నామా? యథార్థ హృదయం కలిగి జీవించగలుగుతున్నామా? యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందదాయకము.
యథార్థ హృదయం కలిగి అన్ని పరిస్థితులలో అన్ని స్థితులలో ఒక యోబు వంటి యథార్థత మనం కలిగి, ఒక హిస్కియా వంటి యథార్థత మనం కలిగి, ఒక దావీదు వంటి, ఒక దానియేలు వంటి ఈ భక్తుల వంటి యథార్థమైన ప్రవర్తన కలిగి, ఎప్పుడైతే మనం ప్రభు ఎదుట మోకాళ్ళు పెట్టి ప్రభు సన్నిధిలో మొర్ర పెడతామో, అట్టి నిజముగా మొర్ర పెట్టు వారి మొర్ర ప్రభు ఆలకించి అంగీకరించి వారున్నటువంటి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించి రక్షిస్తారు. రెండవదిగా, మన శ్రమలలో ప్రభు మనకు తోడుగా ఉండి మన పక్షమందు మన శ్రమలన్నిటినీ తొలగించాలంటే మనము దేవుని దృష్టికి ఇష్టమైన క్రియలను మాత్రమే జరిగించాలి. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామా, మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన చేతి ద్వారా మనం చేసే కార్యాలు, మన కాళ్ళ ద్వారా మనం నడిచే నడకలు, మన దేహం ద్వారా మనం చేసే పనులు, ఇవన్నీ అసలు దేవుని దృష్టికి ఇష్టంగా ఉన్నాయా? ఆయనకి ఇష్టమైనట్లుగానే ప్రవర్తిస్తున్నామా? భక్తుడైన దావీదు ఆయనకు ఇష్టానుసారుడైన మనుషుడు అనే సాక్ష్యాన్ని పొందుకున్నాడండి. అతనికి ఎన్ని ఆపదలు ఎదురయ్యాయో తెలుసా? మరణ ఛాయలలోనికి వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాలు అతడు ఇలాగున పరుగు పరుగున పరుగులెత్తాడు. కానీ దేవుడు ఎక్కడైనా దావీదును విడిచిపెట్టాడా? తనకు ఎదురైన ఆపదలన్నిటిలో నుండి దావీదును దేవుడు క్షేమముగా విడిపించారు. దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు మన ప్రార్థన ఆలకించరా? నిశ్చయంగా అంగీకరిస్తారండి. అయితే మనం కూడా ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగించాలి. నేను ఆయనకు ఇష్టుడను గనుకనే నా దేవుడు నన్ను ఈ బాధలన్నిటిలో నుండి విడిపించి విశాలమైన స్థలమునకు నడిపించారు అని దావీదు సాక్ష్యమిస్తున్నాడు. దేవుని దృష్టికి యథార్థమైన హృదయం కలిగి దేవుని దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ మనకున్న శ్రమలన్నిటిలో నుండి దేవుని ద్వారా విడిపించబడి రక్షించబడదాము. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మా శ్రమలన్నిటిలో నుండి మీరు మమ్మను రక్షిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్నందరినీ ఆశీర్వదించునుగాక.